ಅಂತರಂಗ ಭಾವಂ ಮುಸ್ತರಿಗೆ ಭಾವರಾಯುಗು ಕರಿಗೆ ನಿರವಹಿತ ಕಾರ್ಪುಲೆ ತ್ಯಾಗರಾಜ ಪುಲೈ ನಂದರೋ వేదవతి గణేష్ చాలా చక్కగా చేశావు. మన ఈ ప్రదర్శన గురించి అభిప్రాయం తెలుసుకున్నాం. మేడం, మీ అభిప్రాయం చెప్పి ప్రశ్నలు అడగండి. అమ్మా వేదవతి గణేష్, అయితేమో ఎక్కువ ప్రాక్టీస్ లేదా కొత్తగా నేర్చుకున్నావా? ఎక్కువ ప్రాక్టీస్ లేదు. అంటే కాన్ఫిడెంట్ గా చెయ్యలేదు, చాలా అంటే వెతుక్కుని వెతుక్కుని చేస్తున్నట్టు అనిపించింది. తర్వాత సిట్టింగ్ పొజిషన్ అస్సలు లేకుండా నిలబడి చేసేసావు కదా, నీకు అనిపించిందా? పాదకర్మలు తెలుసు కదా నీకు, అవి ఒకసారి చేసి చూపిస్తావా? సమున్ చేవ తదాగతల సంచర అంచిత కుంచిత సూచి పాద ప్రకీర్తిత. ఓకే, నువ్వు కాస్త కాన్ఫిడెంట్ గా చేస్తుంటే బాగుండేది. చాలా అంటే కాస్త ఆ తర్వాత ఏమొస్తుంది అన్న దీనిలో ఆ లుక్ వస్తుంది బాగాను. బాగా ప్రాక్టీస్ చేసి చెయ్యాలి. ఓకేనా మాస్టర్ గారు, మీ అభిప్రాయం చెప్పి ప్రశ్నలు అడగండి. వేదవతి, ఈ ఐటము డౌట్ డౌట్ గా చేయటమే కాకుండా మీ అడుగులు కూడా కొంచెం తడబడుతున్నాయి. నెక్స్ట్ ఏమిటనేది ఆలోచించేస్తున్నావు తప్ప దాని మీదకి ఆలోచన వెళ్తుంది, ఎక్స్ప్రెషన్ మీకు వెళ్తావా? అర్థమైందా? మీకు ఐటమ్ కాన్ఫిడెంటల్ గా చేయాలంటే అది పక్కాగా మనకు వచ్చేసి ఉండాలి. వస్తే అప్పుడు మనం ఎక్స్ప్రెషన్ చేయటానికి అవుతుంది. ఐటమ్ మీద కమాండ్ రావాలి. అర్థమవుతుంది? ఆ కమాండ్ వచ్చినప్పుడు మనం ఫ్రీగా మూవ్ అవడానికి ఓపు ఉంటుంది. ఆ ఫ్రీనెస్ లోపించింది, తడుకోవటం వెతుక్కోవటంగా అయిపోయింది. అలా కాకుండా మరి జాగ్రత్త తీసుకోవాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. వేదవతి, ఎక్కడెక్కడ పొరపాట్లు చేసావు తెలుసుకున్నావు కదా, ఇంకా ముందు ఎప్పుడు ప్రదర్శన వచ్చినా కూడా ఈ పొరపాట్లు రాకుండా చూసుకోవాలి. ఇవాటి అంకంలో రాబోతున్న రెండవ అభ్యర్థి భార్గవి. భార్గవి, నిన్ను న్యాయ నిర్ణేతలు నీలమేఘ శరీర అనే అంశాన్ని చేయమన్నారు, మరి అంశం వివరాలు చెప్తావా? రాగం మోహన రాగం, తాళం ఆదితాళం, రచన నారాయణ తీర్థుల వారు. బాగా చేయాలి. గోపాల నంద
బా.